శ్రీశైలం క్షేత్రంలో భారీగా మద్యం పట్టివేత శ్రీశైలం పాతలగంగ రోడ్డులో ఒక నివాస గృహంలో 148 మద్యం బాటిళ్లను పట్టుకున్నారు పోలీసులు శ్రీశైలంలో దేవాదాయ ధర్మాదాయ చట్టం ప్రకారం క్షేత్ర పరిధిలో మద్యం నిషేధం క్షేత్రంలో అక్రమంగా మద్యం విక్రయం జరుగుతున్నారనే పక్కా సమాచారంతో మద్యం పట్టుకున్న పోలీసులు పాతలగంగ రోడ్డులోని నాకన్న అనే వ్యక్తితో పాటు 148 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు ముద్దాయిని కోర్టులో హాజరుపరుస్తామన్నారు ఎస్ఐ లక్ష్మణరావు సందులోని మట్టి రోడ్డులో నాగన్న అనే వ్యక్తి ఈ మందు బాటిల్స్ ఒక పెద్ద కవర్లో ఒక పెద్ద గోణ సంచి లాంటి కవర్లో తీసుకుపోతుండగా అనుమానం వచ్చి అతను పట్టుకొని దాన్ని చెక్ చేయగా దాంట్లో సిల్వర్ స్ట్రిప్స్ 180 ml 66 బాటిల్స్ 8 pm 375 ml 12 బాటిల్స్ మ్యాన్సన్ హౌస్ 180 ml 26 బాటిల్స్ స్టెర్లింగ్ రిజర్వ్ B7 180 ml 24 బాటిల్స్ దారు హౌస్ 180 ml 20 బాటిల్స్ మొత్తం 148 బాటిల్స్ మొత్తం 148 బాటిల్స్ ను విఆర్ఓ ప్రదీప్ పంచాయతీదారుగా ఉండేసి వాళ్ళ అతని సమక్షంలోనే రైట్ చేసేసి పట్టుకోవడం జరిగింది అతన్ని కేసు కట్టేసి ఈ రోజు కేసు కట్టేసి రిమాండ్ కి పంపడం జరుగుతుంది లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే